వెస్టిండీస్తో రెండో టెస్టులో భారత బ్యాటర్లు తలపడ్డారు. ముఖ్యంగా వైస్ కెప్టెన్ అంజికే రహానే వరుసగా రెండో టెస్టులోనూ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో కేవలం 3 పరుగులే చేసిన అతను ఈ మ్యాచ్లో 8 పరుగులు చేశాడు. రోహిత్ అవుట్ అయిన తర్వాత క్రీజుల్లోకి వచ్చిన అతను ఎక్కువసేపు నిలవలేదు. అప్పటికే 3 కీలక వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకుంటాడని అనుకుంటే ఏమాత్రం ప్రభావం చూపలేదు. 7.5 పాటు జట్టుకు దూరమైన అంజికే రహానే ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో తిరిగి టీమిండియా టెస్టు జట్టులోకి వచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు వెటనర్ బ్యాటర్. దీంతో అతన్ని మళ్లీ వైస్ కెప్టెన్ గా సెలెక్టర్లు నియమించారు. విండీస్ పర్యటనకు అతన్ని ఈ హోదాలోనే పంపారు. అంతే, అతని కథ మళ్లీ మొదటికి వచ్చింది. మొదటి టెస్టులో రోహిత్, జైస్వాల్ సెంచరీలతో పాటు విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరీ చేయడంతో భారత జట్టు భారీ స్కోర్ చేసింది. దీంతో రహానే వైఫల్యాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే రెండో టెస్టులో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో వైస్ కెప్టెన్ గా జట్టును ఆదుకుంటాడని అనుకున్న రహానే కేవలం 8 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. గిల్, రోహిత్ వెంట వెంటనే అవుట్ అవ్వడంతో ఇన్నింగ్స్ చక్కదిద్దాల్సిన బాధ్యత రహానే కోహ్లీపై పడింది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఆడిన రహానే క్రీజులో కుదురుకున్నట్లే కనిపించాడు. కానీ చివరకు 2 అంకెల స్కోర్ అందుకోకుండానే అవుట్ అయ్యాడు. దీంతో అతన్ని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఐపీఎల్ ఫామ్ చూసి టెస్టు టీంలోకి తీసుకుంటే ఇలాగే ఉంటుంది అని ఫ్యాన్స్ ఎద్దేవా చేస్తున్నారు. ధోని, చెన్నై సూపర్ కింగ్స్ లేకపోతే రహానే రన్స్ చేయడు అంటూ కొందరు జోకులు పేలుస్తున్నారు. వైస్ కెప్టెన్ అవగానే రహానే పనైపోయిందని మరికొందరు అంటున్నారు.